ముందుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ కొంతమేరకు తెలంగాణలో కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చదన్నటువంటి బాధ చాలా బలంగా వ్యక్తమవుతున్నది. ఈ కమిటీ తరఫున మేమందరం కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మనలో ఉన్న బాధని నిర్మాణాత్మకంగా ఫెడరల్ వ్యవస్థ బలోపేతం అయ్యేట్టుగా, మన ప్రయోజనాలు నెరవేరేట్టుగా, అదే సమయంలో దేశ ఐక్యతకు భంగం కాకుండా వివిధ రూపాల్లో మనం చూపెట్టాలి. అలా కాకుండా కేవలం ఆవేశానికి మాత్రమే బలైపోయినట్టయితే తాటాకు మంటలాగా ఆ నిప్పు చల్లారిపోతుంది, ఫలితం ఉండదు. ఇక కమిటీ ఈవేళ కొన్ని నిర్ణయాలు చేసింది. సుదీర్ఘమైన చర్చల తర్వాత చర్చలో అందరూ కూడా అద్భుతంగా పాల్పంచుకున్నారు, వారి అనుభవాన్ని పంచారు, వారందరినీ మనసారా అభినందిస్తున్నాం. మొట్టమొదటిది, ప్రధానంగా ఈ కమిటీ నిర్ధారణ చేసి ప్రజల ముందు పెట్టబోయేది రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏ మేరకు అమలైనాయి, ఎక్కడ లోటున్నది. రెండు, ప్రధానమంత్రి లోక్సభ సాక్షిగా గంభీరమైన సమయంలో ఈ ప్రజల ఆర్తి నేపథ్యంలో ఇచ్చిన హామీలు వాటికి కూడా అది చట్టంలో చేర్చకపోయినా చట్టబద్ధత ఉన్నట్టుగానే భావించాలి, లేకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు, పార్లమెంట్లో చర్చలకు అర్థం లేదు, ప్రజలకి ప్రజాస్వామ్యం పట్ల పూర్తిగా విశ్వాసం నశిస్తుంది. అంచేత ఈ రెండు ప్రాతిపదికలుగా, అంతకుమించి ఎన్నికల ప్రచారంలో వాళ్ళు వీళ్ళు చాలా మాట్లాడుండొచ్చు రకరకాలుగా రాజకీయ, ఎందుకంటే దానికి అంతం ఉండదు ఇక. అంచేత ఈ రెండు ప్రాతిపదికలుగా కమిటీ తదుపరి కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది. రెండవది, ఈ మధ్యకాలంలో రకరకాల చర్చలు లేదంటే వాదనలు వస్తున్నాయి, మేము ఇచ్చిన దాంతో మీరేం చేశారు అని చెప్పని. ఇది ఫెడరల్ వ్యవస్థకు సంబంధించిన అంశం. ఫెడరల్ వ్యవస్థలో మీరు ఇట్లా చేస్తేనే మేము ఇస్తాం అది వాళ్ళు ఎవరు ఇవ్వట్లా మన డబ్బిది, అసలు ఆ భాషనే కమిటీ తిరస్కరిస్తున్నది. మేము ఇచ్చామన్న భాష ప్రజాస్వామ్య సమాజంలో మన పన్నుల డబ్బుని మనకి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పంపిణీ చేసేప్పుడు అసలు ఆ చర్చ ఉండకూడదు. కాబట్టి చట్టబద్ధంగానో లోక్సభ సాక్షిగానో రాజ్యసభ సాక్షిగానో పార్లమెంట్ సాక్షిగానో మా హక్కుల ప్రకారం మీ బాధ్యతలు ఎలా నెరవేర్చారని తప్పితే దాన్ని ఏం చేశారని లెక్కేస్తే ఈ దేశంలో అంతం లేదు. కాబట్టి ఇది ప్రధానంగా హామీల అమలు, చట్టం అమలు, ఈ ఫెడరల్ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం ఏర్పాట్లు. మూడోది, చాలా మేరకు ప్రకటనల్లో బయటపెట్టేటువంటి పత్రాల్లో ఒక సందిగ్ధత చోటు చేసుకుంటున్నది. రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం తమకి మనమంతా కూడా ప్రజలంగా కట్టిన పన్నుల డబ్బుల్లో వాటాల్ని రాష్ట్రాలకు పంచుతుంది, అలాగే వివిధమైనటువంటి కేంద్ర ప్రతిపాదిత పథకాల కింద రాష్ట్రాలకు వారి వాటాగా వెళుతుంది, అట్లాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం జాతీయ రహదారులు అయితేనేమి ఇతరమైతేనేమి అన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతాయి, జాతీయ రహదారులు కావచ్చు, బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, ఇవన్నీ మామూలుగా జరిగేవి. ఎందుకంటే భారతదేశంలో పన్ను రూపంలో మనకి కట్టే డబ్బులన్నీ కూడా మన దేశంలో మన కోసం ఖర్చు అవుతాయి, కానీ పాకిస్తాన్ కోసమో మరో దేశం కోసమో ఖర్చు కావు. మనం లేనటువంటిది భారతదేశం వేరే లేదు, మన రాష్ట్రాలు మన కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. అంచేత రాజ్యాంగబద్ధంగానూ ప్రణాళికాబద్ధంగానూ కొన్ని చట్టబద్ధంగానూ జరిగేటువంటి మామూలు ఏర్పాట్లకి దీనికి సంబంధం లేదు, అది మామూలుగా జరిగేది. ఆ అంకెలు దీనిలో తీసుకొచ్చేసి లక్షల కోట్ల గురించి మాట్లాడటం ప్రయోజనం లేదు, దాన్ని వేరు చేయాలి. నాలుగోది, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారు కేంద్రానికి ఇచ్చిన సమాచారాన్ని ఇటీవల ప్రధానమంత్రిని కలిసి వారు సవివరమైన పత్రాన్ని ఇచ్చినట్టుగా చెప్పారు, దాన్ని మరి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి ప్రజాస్వామ్య పీఠం ఆఫీస్కి ఇవాళ సాయంత్రానికల్లా పంపిస్తామని చెప్పని మాట ఇచ్చారు, ఖచ్చితంగా నెరవేరుస్తారన్న విశ్వాసం మాకున్నది. దాన్ని వెంటనే రేపు పొద్దున కమిటీతో పంచుకోవడం జరుగుతుంది, అలాగే మీతో కూడా పంచుకోవడం జరుగుతుంది. ఇది ప్రాతిపదిక అవుతుంది మనకు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, ఈవేళ ఉదయం తెలియజేశారు కేంద్రంలో ప్రభుత్వాధినేతలు కాకుండా కూడా కీలకమైన స్థలాల్లో ఉన్న పెద్దలు, ఈవేళ మేము ఒక పత్రాన్ని విడుదల చేయబోతున్నాం హరిబాబు గారి ద్వారా, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా అని చెప్పని. తర్వాత మేము విన్నాం ఈవేళ ఆ పత్రాన్ని ఢిల్లీలో విడుదల చేశారని చెప్పని, అది నేను ఎవరూ చూడలేదు, ఇంకా దాని కాపీ తీసుకుందాం, కానీ అది అధికారికమైనది కాదు కాబట్టి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి
వారి అంకెలు వారి వాదనలు ఇవ్వమని చెప్పి కూడా కోరుతున్నాం. ఇక ఐదోది, ఒక టీంని ప్రస్తుతానికి స్పష్టంగా ఉన్న సమాచారాన్ని తీసుకుని ప్రతి అంశం కింద కూడా ఒక టేబుల్ వేసి ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో అనుభవం ఉన్నటువంటి పరిపాలనా దక్షత అనుభవం ఉన్నటువంటి పెద్దలతో, ముగ్గురు పెద్దలతో ఒక బృందాన్ని ఇవాళ కమిటీ ఏర్పాటు చేసుకున్నది. ఒకటి పెద్దలు పద్మనాభయ్య గారు, ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నారు, చాలా పొడుగ్గా ఉన్నారే ఆయన, మాజీ హోమ్ సెక్రటరీ, సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి పెద్దలు, ఇప్పుడు 21 ఏళ్ల క్రితం రిటైర్ అయినారు ఆయన. ఆయన తర్వాత మన రాష్ట్రానికి గతంలో చివరి రోజునేమో ఉమ్మడి రాష్ట్రానికి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి పనిచేసి ఐవీఆర్ కృష్ణారావు గారు, అలాగే మహారాష్ట్ర కాడర్లో ఐఏఎస్లో పనిచేసి మంచి సమర్థుడిగా పేరుపొందిన చంద్రశేఖర్ గారు, ఈ ముగ్గురితో ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. వారు లోతుగా ఆ టీం అంతా కూడా పరిశీలించి అవసరమైన వారికి, వారి అనుభవం ఉన్నవారు, బోల్డంత పరిచయం ఉన్నవారు కాబట్టి అవసరమైన మేరకు ఎవరి సాయం ఎలా తీసుకోవాలో వారికి పూర్తిగా తెలుసు. కమిటీ లోపల ఉన్నవారు కానీ బయట ఉన్నవారి దగ్గర నుంచి కానీ సాయం తీసుకోవడం వారికి తెలుసు. వారు ఈ కమిటీకి స్పష్టమైనటువంటి సమాచారాన్ని త్వరగా వేగంగా అందించి ఏర్పాటు చేస్తారు. ఇక ఈ కమిటీలో ఇది ఏదో ఒక పార్టీకో బృందానికో పరిమితం కాకుండా పౌర సమాజం మొత్తానికి పాత్ర ఉండాలి, అన్ని రాజకీయ పార్టీలకి పాత్ర ఉండాలి. ఆ నిర్ణయం చేయడం జరిగింది. దానికి రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలు, జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు, అది రాష్ట్రంలో అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, అలాగే జాతీయ స్థాయిలో అధికారం ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, అందరికీ పాత్ర ఉండి ఒకే గొంతుతో ఏకోన్ముఖంగా మన ఉమ్మడి ప్రయోజనాల కోసం కదిలే ఏర్పాట్లు చేయాలి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, దానికోసం చెప్పని పవన్ కళ్యాణ్ గారు వారికి పిలుపునిస్తున్నామని చెప్పన్నారు. వారితో మాట్లాడతారు, తప్పనిసరిగా వారంతా కూడా దీనిలో భాగస్వాములు అవుతారని మేము ఆశిస్తున్నాం. కలిసి ఈ ప్రక్రియని కేవలం ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కాకుండా తదుపరి కార్యాచరణ కూడా కొంచెం ఆలోచించవచ్చు. ఇక ప్రాధాన్యాలు చాలా అంశాలు ఉన్నాయి. 27 పేజీలతోనేమో బీజేపీ రాష్ట్ర నాయకులు బయటపెట్టారు, రాష్ట్ర ప్రభుత్వం 40-50 పేజీలు తయారు చేసిన చాలా అంశాలు ఉన్నాయి. ఈ అస్పష్టత లేకుండా ప్రాధాన్యాలు, దానిలో కీలకమైన అంశాలు, ఆ ప్రాధాన్యాలు కూడా గుర్తించమని చెప్పని మేము ఈవేళ కమిటీ ఏర్పాటు చేసిన బృందాన్ని, ఆ టీంను కోరాము. వారు ఆ ప్రాధాన్యాలు గుర్తించి ఆ రకంగా ఏర్పాటు చేస్తారు. ఇక 11 అంశాల మీద రేపు చర్చ జరుగుతుంది. రేపు మరికొందరు కమిటీ సభ్యులు దీనిలో పాల్గొంటారు. రేపు పద్మనాభయ్య గారు సమావేశం నిర్వహిస్తారు, చర్చ నిర్వహిస్తారు. నేను ఉండవల్లి గారు రేపు ఉండలేకపోతున్నాము. వివిధ ముందుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల వల్ల మేము నగరంలో ఉండలేకపోతున్నాం కాబట్టి పద్మనాభయ్య గారు రేపు నిర్వహిస్తారు. 11 అంశాలు క్లుప్తంగా లిస్ట్ మీకు వినిపిస్తాను. 1, రెవెన్యూ డెఫిసిట్, అందరూ తెలిసిన అంశాలు. 2, వెనుకబడ్డ ప్రాంతాలు. 3, పోలవరం. ముఖ్యంగా పోలవరంలో భూసేకరణ పునరావాసం గురించిన చర్చ కొంచెం వెనక్కి వెళుతున్నది, దాని ఖర్చుల సంగతి ఏమిటని చెప్పినది. 4, పన్నుల రాయితీలు. ఏ పేరు పెట్టినా కూడా పన్నుల రాయితీలు ఎట్లా ఇస్తారు? 5, కొన్ని సంస్థల ఏర్పాట్లు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు. 6, మౌలిక సదుపాయాలు. ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల్లో కొన్ని నగరాల్లో మెట్రోలు ఏర్పాటు, పోర్టు లేక పోర్ట్స్ ఏర్పాటు, ఓడలేవు లేక లేవు, అది షర్ అని చెప్పిన మాట వచ్చి ఇప్పుడు పక్క వెనక్కి వెళ్ళిపోయింది పూర్తిగా. ఓడలేవు లేక ఓడలేవు ఫలాన చోట సాధ్యం కాబట్టి ఇంకో చోట అనే సరే, అది ఊరికి మనం వదిలేస్తారా? ఎందుకంటే రాష్ట్ర విభజన కంటే ముందే ఇచ్చిన హామీ అది. కేవలం విభజన వచ్చింది కాబట్టి చట్టంలో చేర్చారు తప్ప విభజనతో సంబంధం లేకుండా కూడా రాష్ట్రానికి చేయవలసిన పని అది. కాబట్టి ఓడరేవుల నిర్మాణం, రైల్వే జోను మీ అందరికీ తెలిసిన విషయం ఏంటని చెప్పినది, అలాగే ప్రత్యేక ప్రతిపత్తి. కొన్ని ప్రత్యేక ప్రతిపత్తిగా ఎంత అయితే వస్తుంది అనుకున్నామో అంత డబ్బు వచ్చేట్టుగా ప్యాకేజ్ అంటున్నారు, ఏదైనా మాకు అనవసరం. అది ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎక్కడికి పోతుంది? చివరి అంశం రాజధాని కోసం, రాజధాని నిర్మాణం కోసం ఏర్పాట్లు. దానిలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఎంత మనం కోరాలి, ఎంత హక్కు ఉన్నది, వారు ఎంత బాధ్యత ఉందని చెప్పిన విషయంలో అది కూడా కూర్చుని ఈ కమిటీ నిర్ధారణ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ మొత్తం ప్రక్రియని నెలలు కాదు, కేవలం అంటే ఖచ్చితంగా ఫలానా డెడ్ లైన్ అని చెప్పడం సాధ్యం కాకపోతే, మాట ఇచ్చిన తర్వాత పవన్ గారు కానీ నేను కానీ మాట ఇచ్చాక వెనకపోయామనే పేరు రాకుండా, నెలలు కాదు ఖచ్చితంగా వారాలలో పూర్తయ్యే ఏర్పాటు జరగాలి. న్యాయమూర్తి గోపాల్ గౌడ్ గారు సలహాదారుగా ఉండొచ్చు కానీ న్యాయశాఖ కోర్టులు పనిచేస్తున్న తీరును కాదు. చాలా వేగంగా రోజులు వారాల్లో ఈ పని ప్రక్రియ పూర్తి కావాలని చెప్పిన సంకల్పం ఉన్నది. మీ అందరి సహకారంతో ఈ సమాచారం
లేక ఈ విశ్లేషణ కేవలం కమిటీలో ఉన్న వరకే కాదు, మీ అందరి దగ్గర ఉంది, పాత్రికేయుల దగ్గర ఉంది, సమాజంలో పెద్దల దగ్గర ఉంది, అనుభవం ఉన్న పెద్దల దగ్గర ఉంది. అది ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, అందరినీ కూడా ఈ కమిటీతో వివరాలు మీ భావాలు పాలు పంచుకోండి, తప్పనిసరిగా వాటిని పరిగణలో తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. చివరిగా ఒక్క మాట, ఈ నాలుగేళ్లలో ఒక